ఎటిరో ఫార్మా గ్రూప్ లో జరిగిన ఐటీ రైడ్స్ లో భారీగా నగదు గుర్తించారు. వైజాగ్ లోని కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో మందులు ఎగుమతి చేసి భారీగా పన్ను ఎగవేసినట్లుగా గుర్తించారు. ఇప్పటికే 142 కోట్లు సీజ్ చేసిన ఐటీ అధికారులు మరో 100 కోట్ల వరకు లెక్క తేలని డబ్బు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన హెటరో ఫార్మా గ్రూప్ లో జరిగిన ఐటీ రైడ్స్ లో దాదాపు 550 కోట్ల డబ్బు గుర్తించారు అధికారులు. లెక్క చూపని 142 కోట్ల నగదును సీజ్ చేశారు. 4 రోజులు సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక సమాచారంతో పాటు భారీగా నల్లధనం గుర్తించారు. హెటరో గ్రూప్ కు చెందిన 6 రాష్ట్రాల్లోని 50 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాడుల్లో కొన్ని రహస్య స్థావరాలను 11 లాకర్లను గుర్తించారు. ఆర్పి సాప్ సాఫ్ట్‌వేర్ల నుంచి నేరం జరిగినట్లు నిరూపించడానికి డిజిటల్ సాక్ష్యాలు సేకరించారు ఐటీ అధికారులు. బోగస్ సంస్థల నుంచి కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించడంతో పాటు సంస్థ చేసిన ఖర్చుల్లో తేడాలు గుర్తించారు. నగదు చెల్లింపులతో భూములు కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువ మొత్తానికి కొనడం, ఉద్యోగుల వ్యక్తిగత ఖర్చులను కంపెనీ పుస్తకాల్లో మెన్షన్ చేసినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ తో పాటు వైజాగ్ లోను హెట్రో ఫార్మా గ్రూప్ కి చెందిన కొన్ని కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. నక్కపల్లి మండలంలోని హెట్రో ఫార్మా కంపెనీలో 4 రోజులు తనిఖీలు చేశారు. డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని హెట్రో కంపెనీకి చెందిన నగదును ఓ భవనంలో దాచిపెట్టారనే సమాచారంతో ఆ ఇంట్లో తనిఖీలు చేశారు. పెద్ద మొత్తంలో దాచిపెట్టిన నగదును సీజ్ చేశారు. 4 వాహనాల్లో నగదును తరలించి లెక్కిస్తున్నారు. ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో మందులు ఎగుమతి చేసిన హెట్రో ఫార్మా కంపెనీ భారీగా పన్ను ఎగవేసినట్లు తేలింది. అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు మందులు ఎగుమతి చేసినట్లు ఆధారాలు దొరికాయి. సోదాల్లో భాగంగా పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్లు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులకు దొరకకుండా ఉన్న కొన్ని ఆధారాలను హెట్రో సంస్థ ప్రతినిధులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. చాలా వరకు నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటికే లెక్క చూపని 142 కోట్లు సీజ్ చేసిన ఐటీ అధికారులు మరో 100 కోట్ల వరకు లెక్క తేలని డబ్బు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో మరోసారి సోదాలు చేయనున్నట్లు సమాచారం. 3 ఏళ్లుగా కంపెనీకి వచ్చిన ఆదాయం చెల్లించిన పన్నుకు భారీగా తేడా ఉండడంతో భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఐటీ అధికారులు.